रईता विलेज स्टूडियो वीक्षकुलंदरिकी नमस्कारं। मीरंता आयुरारोग्यालतो उंडालनि कोरुकुंटू मन गत वीडियोलो तिप्पतीग योक्क लक्षणालु दानि योक्क ए रकं गुर्तिंचाली ईजी पद्धतिलो ए रकं गुर्तिंचालनी विधानाल गुरिंचि तेलुसुकोवडं जरिगिंदि। ई रोजु एंदंटे ई तिप्पतीग योक्क आकुनु उपयोगिंचि ओक अद्भुतमैन चिट्कानि ई रोजु चेप्पुकोबोतुन्नां। ओक आकु मात्रमे अंटे तिप्पतीग योक्क ओक्क आकु मात्रमे उपयोगिंचि मन जीवितंलो अंटे मन नित्य जीवितंलो मन कलिगेटुवंटि रुग्मतलनु व्याधुलनु ए रकंगा तग्गिंचुकोवालो तेलुसुकोबोतुन्नां। ముఖ్యంగా ఏంటంటే మనకు నిత్య జీవితంలో మామూలుగా అందరికీ వచ్చేటువంటి కామన్ వ్యాధులు, ఈ రోజుల్లో మనం చెప్పుకునే వ్యాధులను తీసుకున్నట్లయితే అది హై బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, లేదా డయాబెటీస్ కానివ్వండి, దగ్గు ఉబ్బసము లేదా గొంతు సంబంధిత వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు, శరీరం పైన గాయాలు ఏర్పడము, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ కానివ్వండి, మూత్రపిండాల్లో రాళ్ళు కానివ్వండి, లేదా కాలేయం ప్లియ సంబంధిత వ్యాధులు కానివ్వండి, ఈ రకమైన మామూలుగా ఒక్కొక్క వ్యక్తికి మామూలుగా వచ్చేటువంటి ఈ వ్యాధుల్ని ఈ ఒక్క తిప్పతీగను మాత్రం ఉపయోగించుకొని ఏ రకంగా తగ్గించుకోవాలో ఆ విషయాన్ని తెలుసుకోబోతున్నాం। ఈ విషయాన్ని తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, నచ్చితే లైక్ చేయండి, నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి। తిప్పతీగను మనకి ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో ప్రకారం గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్, సర్వరోగ నివారణిగా చెప్పుకోవడం జరిగింది। అంతేకాదు ఎన్నో ఔషధ గుణాలుండి ఒక అమృతంతో సమానమైనటువంటి ఈ మొక్క మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి వరప్రసాదంగా చెప్పుకోవచ్చు। ఔషధ గణమైనటువంటి ఈ తిప్పతీగను ప్రతి ఒక్కరూ మీ ఇంటి పరిసరాల్లో పెంచుకొని అదే రకంగా ఇతరులు కూడా తమ ఇంటి పరిసరాల్లో పెంచుకునే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం। మామూలుగా మన నిత్య జీవితంలో మనకు కొన్ని వ్యాధులు రాగానే ఆసుపత్రుల చుట్టూ పరిగెత్తడం అనేది జరుగుతుంది। ఆసుపత్రులకు వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు చేసి మనం రోగాలను నయం చేసుకోవడం జరుగుతుంది। ఎలాంటి అంటే ఎలాంటి ఖర్చు లేకుండా, పైసా ఖర్చు లేకుండా లక్షణంగా ఈ ఒక్క తిప్పతీగ మొక్కను మన ఇంటి పరిసరాల్లో పెంచుకుంటే మనలో కలిగేటువంటి అనేక రుగ్మతలను, అనేక మొండి వ్యాధుల్ని ఈజీగా నయం చేసుకోవచ్చు। ఏ రకంగా అంటే ఈ తిప్పతీగ అనేది ఒక శారీరక రోగాల్నే కానీ కాదండి, మానసిక రోగాల్ని కూడా తగ్గించడంలో దిట్ట అని చెప్పవచ్చు। శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యల్ని తీర్చడంలో గొప్ప ఔషధ మొక్కగా మనం చెప్పుకోవడం జరుగుతుంది। ఒక తిప్పతీగ ఆకును మాత్రం ఉపయోగించుకొని చాలా మన కామన్గా మన నిత్య జీవితంలో మన కలిగేటటువంటి అనేక వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు। ఆ చిట్కా ఏంటో చూద్దాం ఇప్పుడు। ఏం లేదండి, చాలా సింపుల్గా మీరు ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి ఒక వ్యాధి గురించి అడిగినప్పుడు దానికి సంబంధించి ఎన్నో మందులు అనేటివి మనం రాసి ఇవ్వడం జరుగుతుంది। అదే కాకుండా ఈ తిప్పతీగ గురించి కూడా ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క పరిమాణంలో ఒక మోతాదులో దీని యొక్క భాగాలను, దీని యొక్క సమూలాలను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది। కానీ ఈరోజు ఏంటంటే మనం చెప్పబోయే చిట్క ఏంటంటే మామూలు కామన్ పర్సన్ కూడా ఒక అంటే ఎలాంటి వైజ్ఞానిక అంటే విజ్ఞానం లేకుండా ఒక ఇల్లిటరేట్ నుండి లిటరేట్ వరకు ప్రతి వ్యక్తి ఉపయోగించుకొని తనలో కలిగినటువంటి రోగాలను తగ్గించుకొని ఒక అద్భుతమైన చిట్క చెప్పుకోబోతున్నాం। ఏం లేదండి, ఈ రకంగా ఒక తిప్పతీగ ఆకును తీసుకొని శుభ్రపరిచి రోజు ఉదయం లేదా సాయంత్రం భోజనానికి గంట గంటన్నర ముందు ఈ రకంగా ఒక తిప్పతీగ ఆకుని మనం నమిలి మెల్లమెల్లగా తినేసినట్లయితే మనలో ఉన్నటువంటి పైన చెప్పుకున్నటువంటి డయాబెటీస్ కానివ్వండి, హైబీపీ కానివ్వండి, మూత్రనాళంలో ఏర్పడినట్టు ఇన్ఫెక్షన్ కానివ్వండి, మూత్రపిండంలో ఏర్పడిన రాళ్ళు కానివ్వండి, గొంతు సంబంధిత వ్యాధులు కానివ్వండి, కాలేయం ప్లీయం దీనికి సంబంధించి ఏ రకమైన వ్యాధులైనా పూర్తిగా నయం కావడం అనేది జరుగుతుంది। ఈ రకంగా మనం ఈ తిప్పతీగను తీసుకొని రోజు ఉదయం పూట మనం ఇందాక చెప్పుకున్నట్టు భోజనానికి గంట లేదా గంటన్నర ముందు లేదా సాయంత్రం గంట గంటన్నర ముందు భోజనానికి ముందు దీన్ని ఆహారంగా తీసుకున్నట్లయితే మెల్లమెల్లగా నమిలి తిన్నట్లయితే ఈ రకంగా 25 రోజుల నుంచి 30 రోజుల వరకు క్రమంగా చేసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్న కామన్ వ్యాధులన్నీ తొలగిపోయి రోగనిరోధక శక్తి కూడా బాగా పెంపొందడం అనేది జరుగుతుంది। అంటే శారీరక రుగ్మతలే తగ్గకుండా దీనివలన మానసిక రుగ్మతలు కూడా తగ్గి మనం హాయిగా ఆహ్లాదంగా జీవనాన్ని కొనసాగించడానికి దోహదపడుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తిప్పతీగ మొక్కను తీసుకెళ్ళి మీ ఇంటి పరిసరాల్లో కానివ్వండి పెంచుకొని అదే రకంగా మీ పక్కన ఉన్నవారు కూడా పెంచుకునే రకంగా ప్రోత్సహించి దీని యొక్క ఔషధ గుణాలను, ఔషధ ప్రయోజనాలను పొందాలని కోరుకుంటున్నాం। ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరిన్ని తిప్పతీగ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం। మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం। వందే మాతరం।